ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడంటే రాష్ట్రంలో గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు చెప్పి 600 హామీలు చెప్పి ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రుణమాఫీ అయితేనేమి, డాక్రా మహిళలు అయితేనేమి, నిరుద్యోగ వృత్తి అయితేనేమి, ఏది చేయలేని వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ 3 విడతలుగా ఇచ్చాడు, ఇంకా 2 విడతలు విడుచుకోకుండానే అలానే ఉన్నాడు. రైతులు ఎంతోమంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా విడిచలేదు. 3 విడతలు ఇడిచి ఇంకా 2 విడతలు అట్నే ఉన్నాడు. నిరుద్యోగ వృత్తి అంటే నిరుద్యోగ వృత్తి ఎక్కడే సారియా, నిరుద్యోగ వృత్తి ఎవరికో కొందరికి సారు, అందరికి ఇవ్వలేదు. ఎవరికి నిరుద్యోగ వృత్తి కానీ సైతం రాలేదు. చాలామంది పేద పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితేనేమి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్స్ వేలకు వేలు అమ్ముతున్నారు. కొందరు ఫ్రీగా ఇవ్వాల్సిన వాళ్ళకు, పేద వాళ్ళకు 1 లక్ష 2 లక్షలని అవుట్ సోర్సింగ్ జాబ్లు కూడా అమ్ముతున్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా అవినీతి మాయంగా అయిపోయింది. రాష్ట్ర ప్రజలందరూ ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. ఖచ్చితంగా 2019లో మా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాలకు కూడా మంచి చేస్తారు. ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక సైనికుల్లాగా పనిచేసి మన జగనన్నను 2019లో ఖచ్చితంగా సీఎం చేయవలసిందిగా నేను మాట్లాడుతూ కోరుతున్నాను.